మన ధ్యానాంశం ఏంటంటే స్టాప్ టు స్టార్ట్. అంటే మన జీవితాల్లో మానివేసి ప్రారంభించమని తెలియజేస్తున్నటువంటి విషయాలు. మన జీవితాల్లో వేటిని మానివేసి వేటిని ప్రారంభించమని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తుంది అన్నటువంటి 5 విషయాలను ఈ ఉదయకాల సమయం అందు మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏమనంటే, మీరు ఫలాని విషయాన్ని మానివేస్తే తప్పితే ఈ విషయాన్ని ప్రారంభించలేరు, లేకపోతే ఈ విషయాన్ని మీరు చేయలేరు అని బైబిల్ తెలియజేస్తుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, మనం అన్నం తింటూ నీళ్లు తాగలమా చెప్పండి? అన్నం తింటూ నీళ్లు తాగలమా? తాగలేము. ఒకవేళ తాగితే ఏమవుతుంది? ఏంటమ్మా ఇప్పుడు ఎప్పుడైనా అన్నం తింటూ ఇంకా మనం ముద్దలు సరిగా మింగకుండానే నీళ్లు త్వరపడి తాగితే ఏమవుతుంది? పొరబోతుంది అంటారా మీ భాషలో కూడా? సో అక్కడ కూడా అలానే అంటారు, పొరబోతుంది. సో వెంటనే దగ్గుతాము, కొద్దిసేపు ఇబ్బంది పడతాం. సో మన ఆత్మీయ జీవితంలో కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మానివేయమని చెప్తున్నటువంటి విషయాలను మానివేయకుండా, పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చేయమని చెబుతున్నటువంటి విషయాలను మనం చేసే ప్రయత్నం చేస్తే, ఏ విధంగా అయితే అన్నం తినేటప్పుడు మనం నీళ్లు కూడా తాగడానికి ప్రయత్నం చేస్తే పొరబోతుందో, అలానే మన ఆత్మీయ జీవితంలో కూడా ఇబ్బందిని ఎదుర్కొంటామన్నటువంటి విషయాన్ని మనము గమనించాలి. మొదటి విషయంగా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 4:27 మనం చూద్దాం. రాజా, నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక. ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి నీవు బాధ పెట్టిన వారి యందు కరుణ చూపిన ఎడల నీకున్న క్షేమము నీతిక మీదట ఉండునని దానియేలు ప్రత్యుత్తరమిచ్చను. చాలండి, ఇక్కడ సందర్భం ఏంటంటే రాజైనటువంటి నెబుకద్నెజరు ఒక కల కన్నాడు. ఆ కలలో ఆయన ఎంతగానో వేదన పడ్డాడు, ఎంతగానో ఆ యొక్క కలలో ఆయన భయపడ్డాడు. సో ఆ కలను ఆయన రాజ్యంలో ఉన్నటువంటి జ్ఞానులందరినీ కూడా పిలిచి చెప్పాడు. దీని భావం ఏంటి? ఎందుకంటే ఈ కల నన్ను ఎంతగానో కలవరపెట్టింది అని చెప్పినప్పుడు అతని జ్ఞానులు కానీ అతని రాజ్యంలో ఉన్నటువంటి మరి ముఖ్యమైనటువంటి వారు ఎవరు కూడా ఆ యొక్క కల భావము చెప్పలేకపోయారు. అయితే అక్కడ దేవునికి ప్రియుడైనటువంటి దానియేలు అన్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అయితే దైవ జ్ఞానము చేత కలల భావము చెప్పగలడు అన్నటువంటి విషయాన్ని నెబుకద్నెజరు విన్నప్పుడు దానియేలును పిలిపించి ఆ కల చెప్పాడు. మనకు సమయం లేదు కాబట్టి ఆ కలనంతటిని కూడా మనం ధ్యానించేటువంటి అవకాశం లేదు. అప్పుడు ఆ యొక్క కల భావమును దానియేలు ఈ యొక్క నెబుకద్నెజరుకు చెప్పినటువంటి తర్వాత దానియేలు ఆ రాజుతో చెప్తున్నటువంటి మాటను మనం చదువుకున్నాం. సో ఇక్కడ దానియేలు ఏమంటున్నాడు అంటే రాజుతో, నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించి. ఒకవేళ ఈ కలలో దేవుడు నీకు చూపించినటువంటి కీడును, దేవుడు నీ మీదికి పంపించబోయేటువంటి ఆ యొక్క అపాయము నుండి నీవు తప్పించబడాలంటే, ఓ రాజా, ఒకవేళ నీవు నీ పాపములు మాని నీతి న్యాయములను అనుసరించు అని ఆయన హెచ్చరిస్తున్నాడు. మన జీవితంలో ఇక్కడ దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి ఒక పాఠం ఏంటంటే, నీతి న్యాయములను అనుసరించడం మన ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అయితే ఎందుకు మన జీవితాల్లో నీతిని న్యాయాన్ని అనుసరించలేకపోతున్నామంటే, దానికి ముందు చెప్పబడినటువంటి మాటను మనం పాటించలేకపోతున్నాం. దానికి ముందు ఏం చెప్పాడు దానియేలు? ఏం చెప్పాడండి? నీ పాపములు
మాని, నీ పాపములు మానినటువంటి తర్వాతే నీతి న్యాయాన్ని నీవు అనుసరించడానికి వీలవుతుంది. పాపము చేస్తూ నీతి న్యాయాన్ని మనం అనుసరించలేము. మన దేవునికి నీతి న్యాయములు అన్నటువంటివి ఇష్టమైనటువంటివని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ తెలియజేస్తుంది. చూడండి, సామెతల గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనంలో దేవుని వాక్యము సెలవిస్తోంది, నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుట బలులను అర్పించుట కంటే యెహోవాకు ఇష్టము. హల్లెలూయా. మరి దేవునికి నీతి న్యాయం అనుసరించడం ఇష్టమని తెలిసి కూడా మన జీవితాల్లో నీతిని న్యాయాన్ని ఎందుకు అనుసరించలేకపోతున్నామంటే మన జీవితాల్లో పాపాన్ని మానడం లేదు. అన్నం తింటూనే నీళ్లు తాగడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవైపేమో పాపం చేస్తున్నాం, మరొక వైపు దేవుని నీతిని ఆయన యొక్క న్యాయాన్ని అనుసరించాలని ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదలను మనము చూడలేకపోతున్నాం. చూడండి, యిర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనంలో దేవుని వాక్యము ఈ విధంగా తెలియజేస్తోంది, అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలెను, అతి వాటిలో నేనానందించు వాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మన దేవుని యొక్క మనస్సు, ఆయనకు ఏది ఇష్టమో, ఆయనకు ఏది అసహ్యమో, ఆయన ఏ విషయాల్లో ఆనందిస్తాడో, ఆయన ఏ విషయాల్లో దుఃఖిస్తాడో, ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో, ఆయన మనస్సు, ఆయన గుణలక్షణములు ఎలాంటివో ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మన దేవుడు నీతి న్యాయములను జరిగించేటువంటి దేవుడు అండి. హల్లెలూయా. మన దేవుడు అన్యాయస్తుడు కాదు, అన్యాయాన్ని బట్టి ఆనందించేటువంటి దేవుడు కాదు, ఆయన నీతిని న్యాయాన్ని జరిగించేటువంటి దేవుడు. చూడండి, దేవుడి వాక్యంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 9వ అధ్యాయం 34వ వచనంలో ఒకవేళ మన జీవితంలో పాపములు మానకపోతే జరిగేటువంటి నష్టాన్ని కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తోంది. అయితే ఫరో వర్షమును వడగండ్లను ఉరుములను నిలిచిపోవుట చూచి అతడును అతని సేవకులను ఇంకా పాపము చేయుచు తమ హృదయములను కఠినపరచుకొనురి. సో మన జీవితాల్లో పాపాన్ని మానకుండా ఉంటే నీతి న్యాయములను అనుసరించలేము, ఒక విషయం. రెండవ విషయం, ఒకవేళ మన జీవితాల్లో పాపాన్ని మానకుండా ఉంటే మన హృదయాలు ఏమవుతాయి? కఠినపరచబడతాయి. పాపాన్ని మానకుండా పాపం చేస్తూ ఉంటే నీ హృదయము కఠినపరచబడుతుంది. మన హృదయాలు కఠినపరచబడితే ఏమవుతుందో తెలుసా? కఠినపరచబడినటువంటి హృదయము దేవునికి వ్యతిరేకమైనటువంటిదిగా ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉంటుంది. అందుకే దేవుడు ఇశ్రాయేలుతో అన్నాడు, మీరు మీ హృదయాలను కఠినపరచుకొనద్దు. మీ హృదయాలను కఠినపరచుకొని నన్ను అరణ్యంలో అనేక సార్లు శోధించారు, నన్ను వేధించారు, నన్ను బాధించారు, నా మనస్సును మీరు అర్థం చేసుకోలేదు, నా హృదయాన్ని మీరు అర్థం చేసుకోలేదు, కాబట్టి మీ హృదయాలను కఠినపరచుకొనొద్దని దేవుడు వారిని హెచ్చరించాడు. ఒకవేళ మన జీవితంలో పాపమును విడిచిపెట్టకుండా పాపంలోనే ముందుకు వెళ్ళిపోతూ ఉంటే మన ఆత్మీయ జీవితం అన్నటువంటిది చాలా దిగజారేటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతుందని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపము చేస్తూ ఉన్నట్లయితే ఇంకా మన జీవితంలో ఎలాంటి నష్టం కలుగుతుందంటే 78వ కీర్తన చూడండి, 32వ వచనంలో కీర్తనకారుడి విధంగా సెలవిస్తున్నాడు, ఇంత జరిగినను వారు ఇంకను పాపము చేయుచు ఆయన ఆశ్చర్య కార్యములను బట్టి ఆయనను నమ్ముకొనకపోయిరి. పాపాన్ని చేస్తూ పోతే నీ హృదయం కఠినపరచబడుతుంది. నీ హృదయము కఠినపరచబడినప్పుడు ఇంకా పాపం చేస్తూ పోతే ఇంకా ఏం జరుగుతుందంటే దేవుడు నీ జీవితంలో చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యములను గుర్తించి
ఆశ్రయించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతాం. దేవుడు ఒకవైపు నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటాడు, ఆయన తన కృపను నీకు చూపిస్తూనే ఉంటాడు, ఆయన నిన్ను కాపాడుతూనే ఉంటాడు, ఆయన దీవెన ఆశీర్వాదం ఒకవైపు ఆయన నుండి నీకు కలుగజేస్తూ ఉంటాడు. అయితే మరొక వైపు కఠినపరచబడినటువంటి హృదయము, పాపము చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నటువంటి నీ జీవితంలో నీవు ఏమి తలంచుతూ ఉంటావంటే, దేవుడు ఏం చేశాడు, ఎందుకు దేవుడు నాకు సహాయం చేయడం లేదు, ఎందుకు దేవుడు నాకు చాలా దూరంగా ఉన్నాడు అని దేవుని మీద సనిగి గొనిగేటువంటి పరిస్థితిలోనికి దిగజారిపోయేటువంటి ఒక స్థితి ఉన్నదని పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ మనకు తెలియజేస్తోంది. చూడండి, ఇక్కడ ఇజ్రాయేలీలకు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. వారు ఆ యొక్క ఐగుప్తు దేశమును విడిచిపెట్టడానికి, ఇజ్రాయేలీలలో దేవుడు విశ్వాసాన్ని కలిగించడానికి, తిరిగి కనాను దేశంలోనికి ప్రవేశించడానికి అవసరమైనటువంటి విశ్వాసాన్ని, నమ్మికను వారిలో కలిగించడానికి కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేస్తూ వస్తూనే ఉన్నారు. అయితే వారు దేవుణ్ణి నమ్మలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, వారు ఇంకనూ పాపము చేయుచు. అవి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకవేళ మనలో పాపాన్ని ఇంకా కొనసాగిస్తూనే ఉంటే దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. పాపము చేసినటువంటి మనము మన పాపమును ఒప్పుకోవాలని ఒప్పుకుంటే, ఆయన నమ్మదగినటువంటి దేవుడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి మన పాపములను ఆయన క్షమించి మన పాపముల నుండి విడిపించేటువంటి దేవుడని వాక్యము సెలవిస్తోంది. మూడవదిగా మనం చూసినట్లయితే, మనము పాపము చేస్తూ ఉంటే జరిగేటువంటి మరొక నష్టం, మొదటి రాజుల గ్రంథం 14:22 యూదావారు యెహోవా దృష్టికి కీడు చేసి తమ పితరులు చేసిన దానినంతటినీ మించునట్లుగా పాపము చేయుచు ఆయనకు రోషము పుట్టించిరి. చూడండి, దేవుని మనస్సును మనం పాపము చేస్తూ ఉంటే మనం మార్చివేస్తాం. ఆయన మనసు ఏంటంటే, ఇశ్రాయేలీయులను దీవించాలని, ఆయన చేయగలిగినటువంటి గొప్ప అద్భుత ఆశ్చర్య కార్యాలు వారి జీవితాల్లో చూచి, ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత కృప కలిగినటువంటి దేవుడు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు అని వారు గుర్తించాలని, ఆయన్ను వాటిని బట్టి స్తుతించాలని దేవుడు కోరుతూ ఉంటే, వీరు ఎప్పుడైతే పాపము చేస్తూ ముందుకు వెళ్ళిపోయారో, ఇప్పుడు దేవుని మనస్సు మారిపోయింది. దేవునికి ఏం పుట్టిస్తున్నారు వీళ్ళు? రోషం పుట్టిస్తున్నారు. ప్రభువు రోషము భయంకరమైనటువంటిది. ఆయన రోషము ఎదుట ఎవడు నిలవబడగలడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రశ్నిస్తోంది. అదే బైబిల్ ఏం చెప్తుందంటే, విలాప వాక్యములు 3:21-23 వరకు మనం చూస్తే, మన దేవునికి యాక్చువల్గా ఏం పుడుతుందంటే, దిన దినము ఆయనకు నూతనముగా వాత్సల్యతలు పుడుతున్నాయి. హల్లెలూయా. అది మన దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే, ప్రతిరోజు మన పట్ల ఆయన చూపించడానికి ఆయనకు నూతనముగా, ఎవ్రీడే ఫ్రెష్ మెర్సీస్ అన్నటువంటివి దేవునికి పుడుతూ ఉన్నాయి. అయితే మనం పాపము చేస్తూ ఉంటే దేవునికి రోషము పుట్టించేటువంటి ఒక స్థితిలోనికి వెళ్ళిపోతామని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం పాపాన్ని మానివేయాలి. పాపాన్ని మానివేయడానికే, పాపాన్ని విడిచిపెట్టడానికే, పాపాన్ని ఒప్పుకోవడానికే, పాపంపై విజయాన్ని ఇవ్వడానికి యేసు ప్రభువులు వారు మన కొరకు ఈ లోకంలోనికి వచ్చారు. సరే, పాపాన్ని మానివేయాలి, నీతిని న్యాయాన్ని అనుసరించాలంటే ఏమి చేయాలి అనేటువంటి ఒక ప్రశ్న మీకు రావచ్చు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని మీరు చదవాలి. హల్లెలూయా. దేవుడు నాకు ఇచ్చినటువంటి పరిచర్య ఏంటంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యము యొక్క అద్భుతాలను, ఈ దేవుని వాక్యము మన జీవితాల్లో చేయగలిగినటువంటి ఆశ్చర్య కార్యాలను, అద్భుతాలను మనుషులకు తెలియచేయడమే. చాలామందికి ఈ దేవుని పరిశుద్ధ వాక్యము యొక్క శక్తి తెలియదు. చాలామంది అనుకుంటారు, ఏదో ఒక పాస్టర్ ప్రార్థన చేస్తేనో, లేకపోతే ఎవరో ప్రార్థన చేసినటువంటి నూనెను కొనుక్కుంటేనో, లేకపోతే ఇంకేదో పెద్ద సేవకునికి కానుకలు పంపిస్తేనో మన జీవితాలు బాగుపడతాయని భ్రమపడుతున్నటువంటి ఒక దిగజారినటువంటి దయనీయమైనటువంటి దినాల్లో మనం ఉంటూ ఉన్నాం.
ప్రసంగికులు కూడా అలానే తయారైపోయి మరి మనుషులను దేవుని వాక్యము వైపుకు మళ్లించకుండా, దేవుని వాక్యము యొద్దకు వారిని నడిపించకుండా వారి వైపు, వారి సంఘాల వైపు, వారి సంస్థల వైపు మళ్లించుకుంటూ మనుషులను ఏదో మరి ఈ లోక సంబంధమైనటువంటి విషయాలను బట్టి ప్రలోభ పెడుతూ దేవుని వాక్యానికి దూరం చేస్తున్నారు. అయితే దేవుడు ఏం కోరుతున్నాడంటే, ఆయన వాక్యమై ఉన్నటువంటి దేవుడు కాబట్టి మన జీవితాల్లో ఈ దేవుని వాక్యాన్ని ప్రతిరోజు చదవాలని, ప్రతిరోజు ఈ వాక్యానుసారంగా మనం ప్రార్థన చేయటను బట్టి ఆయనతో సహవాసమును కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. చూడండి, రెండవ విషయాన్ని మనం చూసినట్లయితే మన జీవితంలో ఏమి మానివేయాలంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:25 దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, వీరు అబద్ధమాడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. రెండవదిగా మన జీవితాల్లో ఏమి మానివేయాలని దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉందంటే, అబద్ధాన్ని మానివేయాలి, సత్యాన్ని చెప్పాలి. అయితే మనం ఏం చేస్తున్నాం? ఒకవైపు అబద్ధాలు చెప్తూనే ఉన్నాం, ఇంకొక వైపు సత్యం కూడా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది విశ్వాసులు ఏం చెప్తారంటే, మా ఎందుకమ్మా అబద్ధం చెప్పావంటే, అయ్యో అదేంటో తెలియదండి, నేను చెప్పాలనుకోలేదు, అలా వచ్చేసింది అంతేనా, మీరు కూడా అబద్ధము చెప్పాలనుకోలేదంట, అది అలా వచ్చేసింది. అబద్ధం అన్నటువంటిది మనిషి అనుకోకుండానే బయటికి వచ్చేస్తుంది. కారణం ఏంటంటే దాన్ని మానివేయాలి. అబద్ధాన్ని మానివేస్తే తప్పితే సత్యాన్ని మనం చెప్పలేము. గమనించండి, సత్యాన్ని చెప్పలేనటువంటి స్థితి ఖచ్చితంగా అబద్ధాన్ని నీ దగ్గర చెప్పిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో అబద్ధాన్ని మానివేయాలి. ఈ మానివేయమని చెప్తున్నటువంటి విషయాలు, బైబిల్ చేయమని చెప్తున్నటువంటి విషయాలు రెండు కూడా సైమల్టేనియస్గా జరిగేటువంటివి. అంటే ఒకటి ఆగిపోతేనే ఇంకోటి జరుగుతుంది. ఇదేదో ఆపేసి కొంతకాలం అయిన తర్వాత ఇంకేదో చేస్తే రెండవది జరిగేటువంటిది కాదు. ఇమ్మీడియట్గా సైమల్టేనియస్గా ఎప్పుడైతే నీ జీవితంలో నీవు పాపాన్ని మానివేస్తావో అప్పటి నుంచే నీవు దేవుని వాక్యాన్ని లేకపోతే దేవుని నీతిని న్యాయాన్ని అనుసరించడానికి వీలవుతుంది. ఎప్పుడైతే నీ జీవితంలో అబద్ధాలను మానివేస్తావో అప్పటి నుంచే వెంటనే నీవు సత్యాన్ని చెప్పడానికి వీలవుతుంది. మన దేవునికి సత్యం అంటే ఇష్టం. హల్లెలూయా. అది కూడా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. సామెతల గ్రంథంలో మనం చూసినట్లయితే 12:22 ఇక్కడ మన దేవునికి ఏది హేయమైనటువంటిదో, ఏది ఇష్టమైనటువంటిదో మహాజ్ఞాని సొలొమోను తెలియజేస్తున్నాడు. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకు ఇష్టులు. మన దేవునికి ఎవరిష్టులు అంటే సత్యాన్ని చెప్పేటువంటి వారు. ఆయనకి సత్యవర్తనము ఇష్టులైనప్పటికీ ఇంకా ఎందుకు మన జీవితాల్లో ఆయనకు అసహ్యమైనటువంటి, ఆయనకు హేయమైనటువంటి అబద్ధాలను చెబుతూ బ్రతుకుతూ ఉన్నామంటే మనము ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవడం లేదు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మనలో ఎలాంటి క్రియను చేస్తుందంటే, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏ విషయాన్నైతే మానివేయమని చెబుతుందో ఆ విషయాలను మానివేయడానికి శక్తినిస్తుంది. ఇదే దేవుని వాక్యము, ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యము దేన్నైతే చేయమని చెబుతుందో అది చేయడానికి కూడా మనకు శక్తినిస్తుంది. హల్లెలూయా. మూడవ విషయం, మనము ఏమి మానివేయాలి? 1 పేతురు 2:23 సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయమును ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించండి. మనల్ని రక్షణలో ఏది ఎదిగింపజేస్తుందంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యమే. హల్లెలూయా.
అవును, దేవుని పరిశుద్ధ వాక్యం ఒకవైపు నీకు తెలియజేస్తుంది నీకు రక్షణ లేదు, యేసుని నీ నోటితో దేవుడని ఒప్పుకునేంత వరకు యేసుని పాపముల కొరకు చనిపోయి తిరిగి లేచాడని నీ హృదయంలో విశ్వసించేంత వరకు మనిషికి రక్షణ కలుగదని ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ ఒకవైపు నీకు తెలియజేస్తుంది. అదే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబుల్ రెండవ వైపు ఆ రక్షణను నీకు అనుగ్రహించడం మాత్రమే కాదు, ఆ రక్షణలో నిన్ను ఎదిగింపజేయడానికి కూడా అది సహాయపడుతుంది. అందుకే పేతురు రాస్తున్నాడు, మీ జీవితాల్లో మీరు దేవునిలో ఎదగాలంటే, రక్షణలో ఎదగాలంటే, దేవుని స్థాయికి మీరు ఎదగాలంటే, దేవుడు మీ జీవితాల్లో ఆయన కలిగినటువంటి ప్రణాళికలు ఉద్దేశములు నెరవేర్చబడగలిగినటువంటి స్థితిలోనికి మీరు ఎదగాలంటే మీ జీవితాల్లో కొన్ని విషయాలు మానివేయాలి. ఏంటివి? ఆయన ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. మొదటిగా సమస్తమైనటువంటి దుష్టత్వం. మన దేవుడు దుష్టత్వమును చూచి ఆనందించే దేవుడు కాదు. హల్లెలూయా. కీర్తన గ్రంథం 5:4 దేవుని వాక్యం సెలవిస్తుంది, మన దేవుడు దుష్టత్వమును చూచి ఆయన ఆనందించేటువంటి దేవుడు కాదు. సమస్తమైనటువంటి కపటము. యేసు ప్రభువుని గురించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఆయన నోట ఏ కపటము లేదు. హల్లెలూయా. మూడవదిగా వేషధారణ అన్నటువంటిది దేవుడు అసహించుకునేటువంటి విషయాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. వేషధారులను యేసు ప్రభు ఎంతగానో ఖండించాడు, ఎంతగానో హెచ్చరించారు. వేషధారుల వలె మీ ప్రార్థన ఉండకూడదు, వేషధారుల వలె మీ ఉపవాసం ఉండకూడదు, వేషధారుల వలె మీ యొక్క ధర్మము ఉండకూడదని యేసు ప్రభువులు వారు హెచ్చరించారు. ఎందుకంటే వేషధారులు దేవుడు ఇచ్చేటువంటి ప్రతిఫలాన్ని పొందుకోలేరు. అసూయ, సమస్త దూషణ మాటలను మానివేయాలని బైబిల్ హెచ్చరిస్తోంది. అయితే ఈ విషయాలను మన జీవితంలో మానివేయలేకుండా ఉన్నాం. ఎందుకంటే ఒకటే కారణం, ఈ దేవుని వాక్యాన్ని మనం ఇంకా చదవడం లేదు. ఈ దేవుని వాక్యాన్ని మనం చదవగలిగినప్పుడు ఇది నిన్ను ఒకవైపు దేవునికి సమీపంగా చేస్తోంది, అట్ ది సేమ్ టైం ఈ లోకానికి ఇది మనల్ని దూరంగా కూడా చేస్తోంది. హల్లెలూయా. సరే, నాలుగవదిగా మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1:21 దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తోంది, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. హల్లెలూయా. ఈ దేవుని వాక్యానికి ఉన్నటువంటి శక్తి ఏంటో తెలుసా? ఈ దేవుని వాక్యం అన్నటువంటిది మన ఆత్మలను రక్షించడానికి శక్తి కలిగింది. హల్లెలూయా. ఈ దేవుని వాక్యము మనిషిలో ఉన్నటువంటి మూడిటికి కూడా సహాయం చేయడానికి శక్తి కలిగింది. మనిషిలో ఏముంది? ఆత్మ ఉంది, మనిషిలో ప్రాణం ఉంది, మనిషి శరీరాన్ని కూడా కలిగి ఉన్నాడు. ఈ దేవుని వాక్యము మనిషి యొక్క శరీరాన్ని దేవుని విషయమై జీవింపజేయడానికి శక్తి కలిగినటువంటిదని రోమీయులకు రాసిన పత్రిక 8:11 తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ దేవుని వాక్యము మన యొక్క ప్రాణాన్ని తెప్పరిల్లజేస్తుందని కీర్తనాకారుడు కీర్తనలో సెలవిస్తున్నాడు. ఇక్కడ యాకోబు రాస్తూ అంటున్నాడు, ఈ దేవుని వాక్యము మన ఆత్మను రక్షించడానికి శక్తి కలిగినటువంటిది. కాబట్టి మీరేం చేయాలంటే ఈ దేవుని వాక్యాన్ని అంగీకరించాలి. ఈ దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించాలంటే మొదటగా దాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని చదవకపోతే, ఆ దేవుని వాక్యం ఏమీ తెలియజేస్తుందో మనం వినకపోతే ఎలా అంగీకరిస్తాం? మనం అంగీకరించకపోతే మన ఆత్మ ఎలా రక్షించబడుతుంది? మనం అంగీకరించకపోతే, దేవుని యొక్క వాక్య శక్తిని మన జీవితాల్లో పొందుకోకపోతే దేవుని వాక్యం మానివేయమని చెప్తున్నటువంటి యొక్క సమస్త కల్మషము, సమస్త దుష్టత్వమును ఎలా మానివేయగలుగుతాం? కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని మనము ప్రతిరోజు కూడా చదవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సరే, చివరిగా నేను 5వ విషయాన్ని చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 37:27 దేవుని వాక్యము సెలవిస్తోంది, కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఎందుకు మన ఆత్మీయ జీవితాల్లో చాలాసార్లు పడిపోతూ ఉన్నామంటే, ఎందుకు చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో కృంగిపోతూ ఉన్నామంటే, ఎందుకు మన ఆత్మీయ జీవితంలో ఒకసారి ఉన్నటువంటి ఆశ ఆసక్తి అన్నటువంటిది మరొకసారి ఉండడం లేదంటే, ఎందుకు ఒకసారి నీవు దేవుని పట్ల మరి ఎంతో ఆశ కలిగి ప్రార్థించగలిగినంతగా ఇంకొకసారి ప్రార్థించలేకపోతూ ఉన్నావంటే,
నీ జీవితంలో మానివేయాల్సినటువంటి విషయం ఎక్కడో ఇంకా మానివేయడం లేదు. నీవు కీడును చేస్తూ యేసును వెంబడించలేవు. యేసు ప్రభు ఆయనకు కీడు చేసినటువంటి వారి సహితం ఆయన మేలు చేశాడు, దాన్నే మనల్ని కూడా చేయమని కోరుతూ ఉన్నాడు. ఆయన మేలు చేయుటయందు ఆనందించే దేవుడు. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయం 10వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మళ్ళినప్పుడు యెహోవా నీ పితరుల యందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీ యందును ఆనందించి నీ వైపు మళ్ళును. నీకు మేలు చేయడానికి ఆయన ఆనందించేటువంటి దేవుడని బైబిల్ తెలియజేస్తోంది. చూడండి, మనం చూసినటువంటి ఒక 5 విషయాల్లో కామన్గా గమనిస్తే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఏ విషయాలనైతే మానివేయమని చెప్తుందో ఆ విషయాలు యేసు ప్రభువులో లేనే లేవు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన చెప్పిందే చేస్తాడు, చేసిందే చెప్తాడు. మనలాగా చేయలేని విషయాలను చేయమని చెప్పడు, ఆయన చేయకుండానే మనల్ని చేయమని కూడా ఆయన చెప్పడు. సో మానివేయమని చెప్తున్నటువంటి ఒక 5 విషయాలు యేసు ప్రభువులో లేవు. ఆయన ఎప్పుడు వాటిని చేయలేదు, కాబట్టి మనము కూడా వాటిని మానివేయాలి. అంత మాత్రమే కాదు, వీటినైతే మానివేసి వీటిని చేయమని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుందో ఆ యొక్క విషయాలన్నీ కూడా దేవునికి ఇష్టమని, దేవునికి సంతోషమని, దేవునికి ఆనందమని కూడా తెలియజేస్తోంది. అంటే మనం ఏమి అర్థం చేసుకుంటామంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ప్రతి మనిషి నుండి ఏమి కోరుతూ ఉందంటే మన డబ్బును కాదు, మన యొక్క మరి హోదాను కాదు, ఈ లోక సంబంధమైనటువంటి ఏ విషయాలను కాదు. బైబిల్ ఏం కోరుతూ ఉందంటే మన దేవునిలో లేని విషయాలను మనలో కూడా లేకుండా ఉండాలని బైబిల్ కోరుతోంది. అట్ ది సేమ్ టైం మన దేవుడు ఏమైతే చేస్తున్నాడో, ఆయన ఏమైతే అయ్యున్నాడో ఆ విధంగా మనము కూడా ఉండాలని ఈ దేవుని వాక్యము కోరుతోంది. సో దీనికి సొల్యూషన్, దీనికి పరిష్కారం, ఇలాంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఒకే ఒక మార్గం ఏంటంటే మీరు దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. ఎంతమంది ఈరోజు నుంచి నేను దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదువుతానంటారు? మీ జీవితాల్లో ఒక తీర్మానం చేయాలి ఏంటంటే ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ఈ దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే నా జీవితంలో ఏవి మానివేయాలో తెలియజేసేది ఈ దేవుని వాక్యమే. ఆ విషయాలను మానివేయడానికి అవసరమైన శక్తిని అనుగ్రహించేది ఈ దేవుని వాక్యమే. ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యమే నా జీవితంలో ఏమి చేయాలో తెలియజేస్తుంది, అవి చేయడానికి అవసరమైనటువంటి శక్తిని ఇచ్చేది కూడా ఈ వాక్యమే అని నువ్వు గ్రహించాలి. ఈ వాక్య శక్తిని నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు ఈ వాక్యానికి నీ జీవితంలో ఇవ్వాల్సినంత ప్రాముఖ్యతను ఇస్తావు. కాబట్టి నేను మిమ్మల్ని బతిమాలుకునేటువంటిది ఏంటిదంటే ఒక విషయం, మీరు దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ఉదయాన చదవాలి. హల్లెలూయా. ఆ అలవాటు మీ జీవితంలో మీరు చేసుకుంటే మీ జీవితంలో దేవుని యొక్క సంపూర్ణ దీవెన, ఆశీర్వాదం, స్వస్థత, ఇక మీ జీవితాల్లో ఏవైతే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు తప్పకుండా తీర్చడం మీరు చూస్తారు. అటు కృపను దేవుడు మనకు దయచేయను గాక. తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. నాయనా, మీరు మీ వాక్యంలో సెలవిచ్చారు మా జీవితాల్లో ఏవి మానివేయాలో, ఏ విషయాలు చేయాలో. అటు కృపను ప్రభువా ఇక్కడ ఉన్నటువంటి నాకు మా అందరికీ కూడా దయచేయండి. అరీతిగా మేము మానివేయించదు, అరీతిగా మీ వాక్యము చెప్తున్నటువంటి విషయాలు చేయడానికి మాకు సహాయం చేసేది కూడా మీ యొక్క పరిశుద్ధ వాక్యమే అని మేము చూశాం. కాబట్టి ఆ రీతిగానైనా ప్రతిరోజు మేము మీ వాక్యాన్ని చదవడానికి, మీ వాక్య శక్తిని తెలుసుకొని, మీ వాక్య శక్తి ద్వారా మా జీవితాల్లో మీ అద్భుతాలను రుచి చూచేటువంటి కృపను దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని విస్తారం కలను గాక. మరి చాలా చక్కని మెసేజ్ ఉన్నాము. మరి చక్కగా మెసేజ్ ఇచ్చిన మరి తమ్ముడికి, మరి మధ్యం ఉండడానికి దేవుడు కృప చూపించిన విధానంలో, మరి అన్ని విషయాలు కూడా పక్కన పెట్టి నాతో కలిసి ఉండడానికి చాలా ఆహ్వానం ఉందండి. ఈరోజు ఆయనకి చాలా బిజీ షెడ్యూల్ ఉంది, కానీ అన్ని పక్కన పెట్టి మరి నన్ను ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి మన మధ్యకు వచ్చారంటే చాలా ఆశ్చర్యకరమైన సంఘటన.
అందరూ బట్టి హృదయపూర్వకంగా నా కుటుంబం నుంచి అలాగే నా సంఘం నుంచి కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నారు. మరి ఈ సమయంలో చక్కని వాక్యం మనం విన్నాము, స్టాప్ అండ్ నో స్టాప్ అంటే విడిచిపెట్టి మానేసి మరల మొదలు పెట్టడం అంటే ఒకటి విడిచిపెట్టాలి మరి ఇంకోటి కొనసాగించాలి. అందులో ఆత్మ మర్మాన్ని మనం తెలుసుకున్నాము. ప్రతిదానికి సొల్యూషన్ ఏంటంటే వాక్యమే. వాక్యం చదవటం వల్ల ఆశీర్వాదాలు వస్తూ ఉంటాయి, ఆ వాక్యం చదవడం వల్ల దీవెనలు వస్తూ ఉంటాయి, స్వస్థత వస్తూ ఉంటుంది. వాక్యం చదవటం వల్ల ప్రతి దాంట్లో సమృద్ధి అయిన దీవెన మనం పొందుకోగలుగుతాం. ఫస్ట్ మనలో ఏముండాలండి, వాక్యం ఉండాలి. ఆ వాక్యమే మన జీవితానికి ఆధారము. కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమే నన్ను బ్రతికించును. మనం బ్రతికించేది మనం నడిపించేది వాక్యమే.